దేశీయ మార్కెట్లతో కరోనా ఖతర్నాక్ గేమ్ ఆడుతోంది. వైరస్ దెబ్బకు మార్కెట్లు షేక్ అవుతున్నాయి. ట్రేడింగ్ మొదలవగానే రికార్డు స్థాయి పతనం దిశగా వెళ్లడంతో 45 నిమిషాల పాటు నిలిపివేశారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రారంభమైన మళ్లీ డౌన్ ఫాల్ కనిపించింది. అయితే కొద్దిసేపటికి నిఫ్టీ, సెన్సెక్స్ తేరుకున్నాయి. ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. సెబీ రూల్స్ ప్రకారం 10% సర్క్యూట్ బ్రేక్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీ మార్కెట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సూచీలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇన్వెస్టర్లు బంగారం, బాండ్ల వైపు చూస్తూ ఉంటారు. అవి కూడా అంతంతగానే ఉండడం టఫ్ గా మారింది. 1987లో బ్లాక్ మండే తర్వాత ఆ స్థాయి నష్టాలను అమెరికా మార్కెట్లు ఫేస్ చేశాయి. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ పెండమిక్ గా ప్రకటించడంతో ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్లతో కరోనా ఖతర్నాక్ గేమ్ ఆడుతోంది. వైరస్ దెబ్బకు మార్కెట్లు షేక్ అవుతున్నాయి. ట్రేడింగ్ మొదలవగానే రికార్డు స్థాయి పతనం దిశగా వెళ్లడంతో 45 నిమిషాల పాటు నిలిపివేశారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రారంభమైన మళ్లీ డౌన్ ఫాల్ కనిపించింది. అయితే కొద్దిసేపటికి నిఫ్టీ, సెన్సెక్స్ తేరుకున్నాయి. ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. సెబీ రూల్స్ ప్రకారం 10% సర్క్యూట్ బ్రేక్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్పై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ శేఖర్ గారు అందుబాటులో ఉన్నారు. శేఖర్ గారు, మార్కెట్స్ వరుసగా లాస్ లో కొనసాగుతున్నాయి, సో పూర్తి స్థాయిలో రికవరీకి ఎంత టైం పట్టొచ్చు? మార్కెట్లు రికవరీ పూర్తిగా కావడానికి మా అంచనా ప్రకారము ఇంకా సుమారుగా ఒక 3 నెలలు పడుతుందండి. ఇంకా 2 మంత్స్ పడుతుందా శేఖర్ గారు? ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం అంటారా? అవునండి, మార్కెట్లు పూర్తిగా రికవర్ అయ్యి ఒక స్టేజ్ కు రావడానికి సుమారుగా 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఇప్పుడు మార్కెట్స్ పైన కరోనా ఎఫెక్ట్ భయంకరంగా ఉంది, ఇది ఒక్కటే రీజన్ అంటారా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? కాదండి, ఒక మామూలుగా ఇంటర్నేషనల్ గా చూస్తే కరోనా ఎఫెక్ట్ ఒక్కటే, కానీ మన దేశీయ మార్కెట్ లో గనక గమనిస్తే కరోనా ఎఫెక్ట్ తో పాటు మిగతా విషయాలు, అంటే ఒకటి ఈ ఎస్ బ్యాంక్ విషయంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, అది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదేమో మార్కెట్లో అనేటువంటి ఒక భయాన్ని ఎక్కువ చేసింది. అంటే కరోనా ఎఫెక్ట్కు ఇది కూడా తోడయింది. ఎప్పుడైతే రానా కపూర్, అంటే ఎస్ బ్యాంక్ ఎండీ మీద, రానా కపూర్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు రైడ్ చేసి కొన్ని విలువైన పత్రాలు పట్టుకున్నారో, ఇంకా ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఇంకా ఎవరెవరు దీనిలో ఇంటరాక్ట్ అయి ఉన్నారో, దీనిలో ఇంటర్లింక్ ఉన్నారో అనేటువంటి ఒక భయం ఒకటి. తరువాత ప్రైవేటు బ్యాంకులు మెల్లమెల్లగా నిర్వీర్యమైపోతాయేమో మన దేశంలో అనేటువంటి ఒక భయం ఒకటి. తర్వాత దీనికి తోడు అసలే మన జీడిపి గ్రోత్ చాలా తక్కువగా ఉంది, ఇంకా తక్కువ అయిపోతుందేమో అని భయం. ఇలా ఈ 3 భయాల వల్ల మార్కెట్లు బాగా ఎక్కువ పడ్డాయి మన దగ్గర. ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారం 10% సర్క్యూట్ బ్రేక్ అయింది, ఇది చాలా ఏళ్ల తర్వాత జరిగింది, ఎందుకు అనుకుంటున్నారు? అవునండి, 2008 తరువాత ఇవాళ సర్క్యూట్ బ్రేక్ జరిగింది. ఇది ఎందుకనంటే ఇంటర్నేషనల్ గా ఆల్రెడీ నిన్న డౌ జోన్స్ సర్క్యూట్ బ్రేక్ అవ్వడము, కరోనా ఎఫెక్ట్ నిన్న కరోనా ఎఫెక్ట్
డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఒక మహమ్మారి, ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, దీనివల్ల మన భారతదేశము తర్వాత అమెరికాలో ట్రావెల్ వీసాలు అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడము, ఇవన్నిటి వల్ల రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రగతి, ప్రపంచ యొక్క ఆర్థిక ప్రగతి పూర్తిగా మందగిస్తుంది, మళ్లీ కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది అని ఒక భయాందోళనతో ఇవాళ సర్క్యూట్ బ్రేక్ అవ్వడం జరిగింది. ఇది ఒక రీజన్. అంతేకాకుండా ఇవాళ సర్క్యూట్ బ్రేక్ అనేది కనుక జాగ్రత్తగా గమనిస్తే కోటక్ మహీంద్రా బ్యాంకు 20% పడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 20% పడడానికి కేవలం వదంతులే కారణము. నిన్న వాట్సాప్లో వాటిల్లో ఒక మెసేజ్ ఏంటంటే కోటక్ బ్యాంకు చాలా ఎన్పిఎలు మెల్లమెల్లగా ఎక్కువైపోతున్నాయి, కోటక్ బ్యాంకు కొద్ది రోజులైన తర్వాత మూసేస్తారని ఎవరో వాట్సాప్ పంపించడము, అది అలా అన్ని చోట్లకు వెళ్లడం ఒకటి. అంతేకాకుండా మన ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక లెటర్ పంపించింది స్టేట్ గవర్నమెంట్కి, ఏమని అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో నుంచి మీ డబ్బుల్ని వెంటనే విత్డ్రా చెయ్యకండి, ఇలా గనక విత్డ్రా చేస్తే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడతామేమో అన్నటువంటి ఒక లెటర్ పంపించింది. ఇది కూడా దీన్ని కూడా మార్కెట్ చాలా నెగటివ్గా తీసుకుంది. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల్లో బ్యాంకులు బాగా వీక్ అయిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏదో చేయడానికి ట్రై చేస్తోంది అన్నటువంటి ఒక రాంగ్ మెసేజ్ వెళ్లడము, కోటక్ బ్యాంక్ మీద వదంతులు రావడము, ఇంటర్నేషనల్ గా డౌ జోన్స్ సర్క్యూట్ బ్రేక్స్ అవ్వడము, ఇవన్నీ కూడా తోడయి మన దగ్గర కూడా ఒక్కసారిగా సర్క్యూట్ బ్రేక్స్ వచ్చాయి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఎఫెక్ట్ మిగతా బ్యాంకులపై పడింది అంటారా? తప్పకుండా ఉందండి. ఎస్ బ్యాంక్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఎస్ బ్యాంక్ అన్నటువంటిది ఒక వజ్రము, నా బ్యాంకు షేర్లు వజ్రాలు లాంటివి అని చెప్పుకున్నటువంటి రాణా కపూర్ ఇవాళ ఈడీ చేత అరెస్ట్ చేయబడి ఉన్నాడు. అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో ఆర్బీఐ యొక్క అథారిటీ కానీ ఆర్బీఐ యొక్క వాళ్ళు చేసి చెక్ చేసే విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది, ఈ విధమైనటువంటి ఎన్పిఏలు మిగతా వాటిల్లో కూడా రావచ్చు, అంటే డిహెచ్ఎఫ్ఎల్ తర్వాత జి ఇవన్నీ ఏవైతే డిఫాల్ట్ అయ్యాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు, ఎస్ బ్యాంక్ ఒకటే కాదు ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో కూడా వీటి ప్రభావము అన్నటువంటిది బాగా ఉంటుంది అన్నటువంటి భయాందోళన తప్పకుండా ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఈ విధంగా అయిపోవడం నిజంగా ప్రైవేట్ బ్యాంకులకు పెద్ద దెబ్బే. అది యొక్క మన ఆర్థిక మూలాలను ఒక్కసారిగా కుదించి వేసి మూలాలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శేఖర్ గారు, ఇప్పుడు ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది, సో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా ఇప్పుడు? మేము ఇన్వెస్టర్లకు ఎప్పుడు చెప్తూనే ఉంటాము మార్కెట్లు ఈసారి పడింది కూడా కేవలం మార్కెట్ ఒక భయాందోళన వల్ల పడింది. మేము చెప్తూనే ఉంటాము భయాన్ని కొనండి ఆశని వదిలేయండి. అంటే మార్కెట్లో రెండు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడూ ఉంటాయండి, ఫియర్ అండ్ గ్రీడ్. ఇప్పుడు ఉన్నటువంటిది భయం, ఈ భయాన్ని కొనాలి. కానీ ఎలా కొనాలి? మన దగ్గర ఒక 100,000 రూపాయలు ఉంటే ఒక 10,000 ఇవాళ పెట్టాలి, ఇంకా రేపు కనుక ఏమైనా తక్కువ అయితే ఇంకొంచెం 10,000 పెట్టాలి, అలా మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే మన దగ్గర నిన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత ఐఐపి డేటా కనుక చూస్తే అవి చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఏమిటంటే మార్కెట్ను వాటిని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏవైతే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో, అంటే ఉదాహరణకి టీసీఎస్ లాంటివి కానీ ఇన్ఫోసిస్ కానీ సాఫ్ట్వేర్లో, ఈ వేటిల్లో అయితే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు కానీ అవకతవకలు కానీ లేవో అలాంటి వాటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రాఫిట్లు ఒక లెవెల్ వరకు సంతృప్తిగా ఉన్నప్పుడు బుక్ చేసుకొని బయటకు రావడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ గారు.